తెలివైన మేక. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక తోడేలు ఆహారం కోసం వెతుకుతోంది. ఒక రాళ్ల ప్రదేశంలో కొంచెం గడ్డి ఉన్న చోటు ఒకటి కనిపించింది. అది దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక బాగా బలిసిన మేక కనిపించింది. అది నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళింది. అయితే మేక జాగ్రత్తగానే ఉంది. అది తోడేలను ఎదుర్కోవడానికి తిరిగి అంది, అయ్యో నువ్వు ఆకలితో అలసిపోయినట్లున్నావు, నువ్వు నన్ను తింటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇతరులకు సేవ చేయడానికి ప్రాణాలిచ్చినా పర్వాలేదు. తోడేలకు ఆశ్చర్యం వేసింది. అయినా మాటలు విని సంతోషించింది. నీ దయాగుణానికి నా కృతజ్ఞతలు. నేను పెద్దగా ఉన్నాను, నువ్వు నన్ను ఎలా తినగలవు? ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడ నీ నోరు బాగా తెరుచుకొని నిలుచుని ఉండు. నేను పైకి వెళ్ళి కొండ మీద నుంచి కిందకు పరిగెత్తుకుని వచ్చి తిన్నగా నీ నోట్లోకి వెళతాను. అప్పుడు నువ్వు నన్ను లటక్కన మింగేయొచ్చు. తెలివి తక్కువ తోడేలు మేక చెప్పినట్లే చేసింది. నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే తెలివైన మేక రాళ్ల గుట్ట మీదకెక్కి వేగంగా పరిగెత్తి అమిత వేగంతో కిందికి వచ్చింది. చాలా వేగంగా పరిగెత్తుకొచ్చి తోడేలు ముఖం మీద గట్టిగా గుద్దింది. ఆ దెబ్బకి వెంటనే తోడేలు స్పృహ కోల్పోయింది. తెలివైన మేక ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీతి: అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.